కుమారస్వామి దేవతల సేనాపతి అయ్యాడు. ఎంత పెద్ద కథ. ఇక్కడికి ముగించేస్తున్నామంటే సేనాధిపతి అయ్యాడు అనటానికే 5-6 రోజులు అవుతుంది తెలుసా, దిన్నము చెప్పుకుంటే. అంత పెద్ద కథ. కథనే అంత బాగుంటే ఇంకప్పుడు జరిగింది ఎంత ఏంటో తెలియదు. యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో నేర్పుగా తారకాసురుడి హృదయంలో గల అమృత శివలింగాన్ని బయటకు ఎగరగొట్టాడు. ఆయనకే మహానుభావుడు. ఆయన యుక్తితో దాన్ని మెల్లగా ఎగరగొట్టాడు. ఎగిరిన ఆ లింగం 5 ముక్కలై 5 చోట్ల పడి పొడగైన శివలింగాలుగా ఎదిగింది. అమృత ప్రభావం వల్ల ఆ 5 చోట్ల పంటలు తోటలు బాగా పెరిగాయి. ఆ 5 ప్రదేశాలకు పంచారామ క్షేత్రాలని పేరు వచ్చింది. ఆరామ అంటే తోట, సుఖం. అమరారామములో దాని పేరు అమరలింగం. క్షీరారామములో దాని పేరు క్షీరలింగం. సోమారామములో దాని పేరు సోమలింగం. కుమారారామములో దాని పేరు కుమారలింగం. దాక్షారామములో దాని పేరు భీమలింగం. ఆ 5 ఆరామాలకు పతి ఈశ్వరుడే. చాలామంది అందరూ చూసి ఉంటారు 5 ఆరామాలు కూడా. పంచతత్వాన్ని పొందిన పంచతత్వం 5గా అవటం, మరణించటం అది అమృతమయం కనుక సత్వాన్ని ఉనికిని ధరించే ఉంటుంది. అంతేగాక తన అమృతమయ స్పర్శ వల్ల 5 ఆరామాలను, తోటలను, ఆనందంగా ఉండే చోటులను స్వయంగా తయారు చేసింది. అట్టి అమృతలింగాన్ని మనమంతా చూడాల్సింది. ఇలా పంచతత్వాన్ని ప్రపంచింపజేసింది కూడా ఆ లింగమే. అంటే తాను పంచభూతాలుగా మారి తద్వారా సృష్టి చేసింది. కానీ దానికి ఎన్నడూ పంచతత్వం మరణం లేదు అని కూడా. ఇలా ఎవడైతే తన హృదయంలో భావన చేస్తాడో వాడికి ఆ లింగం సచ్చిదానందాన్ని కలిగిస్తుంది అని అర్థం చెప్తుంది. అమరారామము అమరావతి గుంటూరు జిల్లాలో ఉంటుంది. పెద్ద పొడవుగా ఉంటుంది లింగం. ఇక క్షీరారామము పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా. సోమారామము గునుపూడి భీమవరం దగ్గర. కుమారారామం సామర్లకోట. దక్షారామం తూర్పు గోదావరి జిల్లా. దాని పేరే దాక్షారామం. దాక్షారామం అంటే వెనుకటి రోజుల్లో దక్ష ప్రజాపతి పాలనలో ఉండిన దక్షవాటికే దాని పేరు. తర్వాతి కాలంలో అక్కడ ద్రాక్ష తోటలు బాగా పెరగటం చేత దాన్ని ద్రాక్షారామం అని కూడా పిలువసాగారు. అదే దాక్ష, ద్రాక్ష. దాన్ని బట్టే ద్రాక్షారాం అనేటువంటి వ్యవహారం నామం కూడా వచ్చింది. ఆ విధంగా శక్తిపీఠంతో పాటు అక్కడ అమృత శివక్షేత్రం కూడా వచ్చేసరికి ఆ క్షేత్రం ప్రశస్తి మరింత పెరిగింది. ఇక్కడ శివుడికి భీమేశ్వరుడని పేరు వచ్చింది. ఇలా ఉండగా సప్తఋషులకు ఈ స్వయం ప్రతిష్ఠితులైన భీమేశ్వర స్వామికి మాణిక్యాంబకు పునః ప్రతిష్టోత్సవాలు చేయాలని ఉత్సాహం కూడా పుట్టింది. దానికి మరొక ముహూర్తం నిశ్చయించుకున్నారు. వారు దక్షారామం చేరారు. కానీ గోదావరి చాలా దూరంలో ధవళేశ్వరం వద్ద ఉండటం చేత ఈ క్షేత్రానికి తీర్థస్థాన సౌకర్యం లేదనే మాట వారికి లోటుగా తోచింది. తామైతే ఆకాశగమనంలో పోగలరు, మరి సామాన్యుల మాట ఏమిటి అనుకున్నారు. పైగా శివుడు నిత్యాభిషేకానికి నదీ జలం కావద్దా. అందువల్ల ఆ తెల్లవారుజామున వారు ధవళేశ్వరం వెళ్ళి గోదావరి స్నానం చేసి ఆ నదీమ తల్లిని
దక్షవాటిక పక్క నుంచి ప్రవహించమని ప్రార్థించారు. ఇదే క్షేత్ర మహిమ, అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తుగా అమృత సంపత్తుకు ప్రవాహమైన గోదావరికి నమస్కరిస్తున్నాం, అమ్మవారికి, గోదావరి తల్లికి. ఆ గంగ ఒక రాజర్షి స్వార్థం వల్ల భూమికి వచ్చింది, అదొక చిన్న పెద్ద కథ. ఆ గోదావరీదేవి నీవు మాత్రం ఒక బ్రహ్మర్షి యొక్క తపోబలం వల్ల నిస్వార్థత్వం అనేటువంటి శిఖరాన్ని నుంచి వచ్చావు, జానుహు ముని యొక్క ఇంటిని ముంచివేశావు, శిక్షకు అరూరాలవుతూ గంగ వచ్చింది. గంగ కథ చెప్పుకొస్తారు అక్కడ. ఓ దేవి, నీవు అందరూ మహర్షులకు ప్రీతి పాత్రురాలువై ఆవులను బ్రతికిస్తూ, అది ఒక కథ ఉంది, భూమికి వచ్చావు. ఆ గంగ సగరవంశం వారిని ఉద్ధరించటం కోసం వచ్చింది, ఆమెకు జనులను తరింపజేయటం అప్రధానం, నీవు మాత్రం మూనులను తరింపజేసేందుకే ఉదయించావు. అంతేగాక నీవు గోవులను ఇచ్చేదానివి, బ్రతికించేదానివి, నీకు నాశనం లేదు. గోఫలాన్ని బట్టి నీవు గౌతమే అయ్యావు. గోవులంటే కిరణాలు అని కూడా, అవి అధికంగా గలవాడు గౌతముడు, అతని వంశంలో వాడు గౌతముడు. ఇదొక కథ. అతని మల్ల వచ్చిన నది గౌతమి. గోవును ఇప్పించావు కనుక నీవు గోదావరివి. ఇదొక కథ. గోవులను ఇచ్చేది గోద, వారిలో శ్రేష్ఠురాలు గోదావరి అంబా. ఇక ఏడుగురుగా ఉన్నటువంటి మా కోసం, సప్త ఋషుల కోసం నీకు సప్త అనే, ఇదొక కథ, సప్త గోదావరము అనేటువంటి పేరు కలుగుగాక. మాణిక్యాంబ భీమేశ్వరుల క్షేత్రమైన దక్షారామం, ఇక నీ రససంగం వల్ల, నీటి సంగం వల్ల, ప్రీతి సంగం వల్ల అనేక మంచి ఫలాలను పొందుగాక. స్థిరమైన సచ్చిదానందానికి స్థానమగుగాక. ఇదొక కీర్తన. ఈ కీర్తన అర్థం చెప్తున్నా అంతే దీన్ని అని ప్రార్థించారు. మొత్తం కీర్తనలతో నిండినటువంటిది ఇది. అప్పుడు స్వామీజీ ఎప్పుడో చేసింది అది. అని కీర్తనలో పాడుకొనే పోతుంటే మీకు కథ తెలియదు కదా, అందుకని అర్థాలు మాత్రం చెప్పుకొని వెళుతున్నా. శ్లోకాలకు అర్థాలు చెప్పినట్టుగా ఆ తల్లి వారి వెంట బయలుదేరింది. సప్త ఋషులు ఆకాశంలో సాగుతున్నారు. నదీ భూమి మీద పరుగులు తీస్తుంది. దారిలో తుల్య భాగ అనే గోదావరి ఉపనది ఒకటి ఉంది. ఆ నదీ తీరంలో కొందరు దానవ మునులు భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేస్తున్నారు. వస్తున్నటువంటి వరద గోదావరి ఆ యజ్ఞశాలను పూర్తిగా ముంచేసింది. దాంతో కోపగించినటువంటి దానవ మునులు గోదావరిని ఎండిపోమ్మని శపించారు. అది విని ఆగ్రహించిన సప్త ఋషులు తుల్య భాగా నదిని తాకితే పాతకాలు అంటుకుంటాయని శపించారు. అక్కడ చూడండి, ఇలా గందరగోళం జరుగుతూ ఉండగా పూజ్యుడైనటువంటి తుల్య భాగ మహాముని వారిద్దరి మధ్యలోకి వచ్చి ఇరువర్గాలను శాంతింపజేశాడు. నిజానికి ఈ మహర్షి సన్నిధి వలనే ఆ నదికి తుల్య భాగ అని పేరు కూడా వచ్చింది. ఈయన కూడా దానవమునే కానీ దేవదానవులిద్దరికీ కూడా పూజ్యుడిగా ఉండేవాడు. ఆయన వచ్చి ఆగమనేసరికి ఇరువర్గాల వారు కూడా కొంచెం వాళ్ళ యొక్క గలాట తగిపోయింది, తిట్లు కూడా ఆపుకున్నారు, శాపాలు. ఆయన ఇద్దరి తగవులు విని ఇద్దరు మంచి పనే చేస్తున్నారు, ఇద్దరు లోకహితమే చేస్తున్నారు, మరి జీవనదులుగా జీవనదులు నీలా శపించడం తగున, ఇట్లా మీరు జీవనదుల్ని శపించకూడదు కదా, ముందు శాపాలను ఉపసంహరించండి అని నచ్చజెప్పాడు. జరిగిన దానికి ఇరువర్గాల వారు నొచ్చుకున్నారు కూడా. కానీ శాపాలను ఉపసంహరించడం సాధ్యం కాదు కనుక సవరణలు చేశారు. గోదావరి ఇక్కడ ఇంకిపోయినా అంతర్వాహినిగా సాగి మళ్ళీ బయటపడుతుంది అన్నారు దానవమునులు. తుల్య భాగాను రోజు ముట్టరాదు, కానీ విశేష పర్వాలన్నిటిలోనూ కూడా ముట్టవచ్చు.
అప్పుడు 100 రేట్ల ఫలం వస్తుంది అన్నారు సప్తర్షులు. ఆ విధంగా రాజీ కుదిరింది. సప్తర్షులు గోదావరి నదిని దక్షవాటి ప్రాంతానికి తీసుకెళ్ళేసరికి శివలింగ ప్రతిష్టకు వాళ్ళు పెట్టుకున్నటువంటి ముహూర్తం దాటిపోయింది. ఇది ఇంకొక గడావుడి, ఇంకొక కథ ఇక్కడ ఉంది. హడావిడి పడుతూ సప్తర్షులు వెళ్ళి చూసేసరికి భీమేశ్వర లింగాన్ని ఎవరో ప్రతిష్ట చేయటమే కాక బ్రహ్మాండంగా పూజ కూడా చేసేశారు. సప్తర్షులకు ముహూర్తం దాటిపోకుండా ప్రతిష్ట అయ్యిందని ఒక పక్క సంతోషమైంది, మరో పక్క తమకు ఆ అదృష్టం తప్పిపోయిందనేటువంటి దుఃఖం కూడా అయింది. చాలా బాగుంది కథ ముందు, ఎవరా ఈ పని చేసింది అని వారు ఆలోచిస్తున్నంతలో సూర్యభగవానుడు దిగి వచ్చి, అయ్యలారా తొందరపడకండి, మీ ముహూర్తం గొప్పది, అది దాటిపోవటం ఇష్టం లేక భీమేశ్వర స్వామి తనంతట తానుగానే ప్రతిష్ట అయిపోయాడు. స్వయం ప్రతిష్ట, ఎవరూ ప్రతిష్ట చేయలేదు, స్వయంభూ. అది గమనించి నేను పరుగు పరుగున వచ్చి మొదటి పూజ చేశాను. నా తరువాత బ్రహ్మ విష్ణు ఇతర దేవతలు కొందరు కూడా అర్చనలు చేశారు. దేవిరా ఇలా జరిగిపోయిందని సప్తర్షులు బాధపడుతుంటే ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. మహర్షులారా బాధపడద్దు, మీ భక్తికి మెచ్చే భీమేశ్వరుడిలా చేశాడు. స్వామి నిత్యాభిషేకానికి గోదావరిని తెచ్చి వాకిట నిలిపారు. అది సామాన్యమైన పన, మీరు పెట్టిన ముహూర్తం దాటిపోరాదనే స్వామి తనంత తానుగా ప్రతిష్ట పొందారు. ఇక మీరు అర్చన చేయలేదని బాధపడద్దు, మీరు ఏడుగురు మొదటి అర్చకుడు. ఈ సూర్యుడు మొత్తం 8 మంది స్వామికి నిర్త అర్చకులుగా ఉండండి. ఇకపైన మీ గోత్రం వారికి ఈ స్వామికి అర్చన చేసే హక్కు ఉంటుందని ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. ఆ విధంగా 8 వంశాల వారు అక్కడి అర్చకులయ్యారు. అక్కడి గోదావరి సప్తఋషుల వల్ల సప్త గోదావరము అని పేరు కూడా వచ్చింది. సప్తఋషులు మాణిక్యాంబ భీమేశ్వరును ఇలా స్తుతించారు. ఆ తరువాత కొంతకాలానికి ఇక్కడ ఇంకొక కథ వస్తుంది. వింధ్యాపర్వతానికి మేరు పర్వతంతో పోటీ వచ్చి వింధ్యాపర్వతం ఆకాశంలోకి పెరిగిపోయి సూర్యుడి దారికి అడ్డం వచ్చింది. దేవతలు కాశీలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి ఆ ఆపద తప్పించమని ప్రార్థించారు. అగస్త్య మహర్షి సరే అని దక్షిణాపథానికి బయలుదేరి వింధ్యా సమీపానికి చేరాడు. ఆ మునిని చూసి భయపడిన వింధ్యాద్రి శిఖరాలు నేలకు వంచి నమస్కరించాడు. ఇది చాలా మంచి కథ, మీరు విన్నారు దీని కథ. నేను దక్షిణ దేశ తీర్థయాత్రకు పోతున్నాను, నేను వచ్చేదాకా ఇలానే వంగి ఉండు అనేసి మరుమాటకు సంధి ఒప్పుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు అగస్త్యుడు. అగస్త్య మహర్షి వింధ్యాపర్వత రాజ, ఆ రాజు అలాగే ఉండిపోయాడు కూడా. అలా దక్షిణ పథానికి వెళ్ళిన అగస్త్యముని ఇక వెనక్కి రాకుండా తీర్థయాత్రలు చేస్తూ ఉండిపోయాడు. ఇక్కడే ఉండిపోయాడు దక్షిణ దేశంలో. ఇలా ఉండగా ఒకసారి వ్యాస మహర్షి కాశీ వెళ్ళాడు. ఇక్కడొక కథ. అక్కడ ఎందుకో ఆయనకు వరుసగా 7 పాటు అన్నం మెతుకు దొరకలేదు. ఆకలి కోపంలో ఒళ్ళు తెలియక కాశీని శపిద్దామని సంకల్పించి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు వ్యాసుడు. ఇంతలో అన్నపూర్ణాదేవి పెద్ద ముత్తైద రూపంలో వచ్చి అన్నం పెట్టింది. భోజనం అయ్యాక శివుడు దర్శనమిచ్చి కాశీని శపించదలిచావు కనుక కాశీ నుంచి బయటకు వెళ్ళిపో అని ఉగ్రంగా శపించి వెళ్ళిపోయాడు. వ్యాసుడు అమ్మ కాళ్ళపై పడ్డాడు. అన్నపూర్ణాదేవి సన్నగా ఇలా చెప్పింది, వెంటనే దక్షారామానికి వెళ్ళు, అక్కడ స్వామి నిత్య ప్రసన్నుడు, నేను అక్కడ మాణిక్యాంబగా ఉన్నాను, అక్కడ మమ్మల్ని సేవించన్నది. అందువల్ల వ్యాసుడు దక్షిణాపథానికి బయలుదేరాడు. దారిలో ఓంకార క్షేత్రంలో ఇక్కడొక కథ ఉంది మళ్ళీ. ఓంకార క్షేత్రంలో వ్యాస అగస్త్యులు కలుసుకొని కాశీ విడిచి రావలసిన వచ్చినందుకు ఇద్దరూ బాధపడి ఇద్దరూ కలిసి దాక్షారామానికి వచ్చి భీమేశ్వరుని మాణిక్యాంబను సేవించుకొని ఇలా ప్రార్థించారు.
ఇక్కడొక పాట ఉంది వద్దు అనుకున్నాం భీమేశ్వరుడు ఉన్నటువంటి దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామానికి వందనం దక్షిణ దేశంలో సాగర తీరంలో సప్తగోదావర ప్రవాహ సమీపంలో మాణిక్య శక్తి భీమేశ్వర అమృత లింగాలు విహారాలకు ఉద్యానవనం దాక్షారామం గంగ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణలో చాలా బాగుంది పాట మళ్ళీ ఇక్కడ గోదావరి దాక్షారామం భీమేశ్వరుడు మాణిక్యాంబిక అయ్యారు స్వయంగా ప్రతిష్టను పొందిన ఈ దేవి దేవతలను మొదటగా సూర్యుడు తర్వాత విష్ణు బ్రహ్మలు సప్తర్షులు అర్చించారు ఈ క్షేత్రం కాశీని వదిలిపెట్టిన దుఃఖాన్ని పోగొడుతుంది దాన్ని స్మరించిన దానిని కలిసిన సంసార దుఃఖం హరించుకుపోతుంది ఇది సచ్చిదానంద రసాన్ని అందించింది అద్భుతమైనటువంటి కీర్తన ఆ విధంగా వ్యాస అగస్త్యుల రాక వల్ల భీమేశ్వర క్షేత్రం మరింత ప్రసిద్ధి పొందింది అప్పటి నుంచి ఈ క్షేత్రంలో శివుడు శక్తి కూడా భక్తులను నిరంతరము నిదర్శనాలు చూపిస్తూనే ఉన్నారు తెలుగులో పలికినంతదంతా సత్యమై ప్రతిపద్యము శాపానుగ్రహ శక్తితో విరాజిల్లినటువంటి భీమకవి ఈ స్వామి కృప వల్లే అంత శక్తి సంపాదించాడు భీమకవి ప్రస్తుతం ఉన్న ఆలయం 14వ శతాబ్దిలో రెడ్డి రాజులు నిర్మించారు ఈ ఆలయం ఊరి మధ్యలో మూడు ప్రాకారాలలో నాలుగు గాలి గోపురాలతో ఉంది నాలుగు గాలి గోపురాలు ఇక్కడ ప్రస్తుత మాణిక్యాంబిక విగ్రహాన్ని శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించారని ప్రతీతి ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని పేరు ఉంది ఆ త్రిలింగాలు శ్రీ కాళహస్తి శ్రీశైల శ్రీ కాళేశ్వర లింగాలని ఒక పక్షం శ్రీ కాళహస్తి శ్రీశైల దాక్షారామ భీమేశ్వర లింగాలని ఒక పక్షం మన రెండు పక్షాలకు విడదాం దానికేమి రెండు పక్షాలు చూసుకుందాం మనకెందుకు రెండు చోట్ల వెడితే పాప మాణిక్యాంబిక శక్తి భీమేశ్వర స్వామికి ఉత్తర దిక్కుగా ఉన్నది మాణిక్యాంబిక శక్తి వల్లనే భీమేశ్వరం పంచారామాలలో మరింత ప్రశస్త ప్రసిద్ధి క్షేత్రంగా విరాజిల్లుతోంది ఇది మాణిక్యాంబాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః జయతి జయతి నిత్యం జననీ బహు శివ చ సిమనసి జయసి జయసి నిత్యం జననీ బహు శివ చ సిమనసి జయసి జయసి నిత్యం జననీ జయసి జయసి నిత్యం జనని జయసి జయసి నిత్యం జనని వపు శివ చసి మనసి జయసి జయసి నిత్యం జనని వపు శివ చసి మనసి జయసి జయసి నిత్యం హరిక్షేత్రే కామరూప ఈరోజు మనం హరిక్షేత్ర ఉండినటువంటి కామరూపాదేవిని మనమందరూ భజిస్తున్నాం పాహి కామరూపిణి పాహి భక్త పోషిణి 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 విషమ నేత్ర వల్లభే విషమ దృష్టి దుర్లభే విషమ నేత్ర వల్లభే విషమ దృష్టి దుర్లభే అసమ దేశ సుప్రభే సమమతి
सौरभे असमदेश सुप्रभे सममतीत्व सौरभे पाणि कामरूपिणी पाहि भक्तपोषिणी पाणि कामरूपिणी पाहि नील शैल पालिके काल काल केलिके नील शैल पालिके काल काल केलिके ज्ञान तृप्त भूसुरे योनि रूप भासुरे ज्ञान तृप्त भूसुरे योनि रूप भासुरे पाणि कामरूपिणी पाहि भक्त काम कीर्ति वर्तिके काम नाम कीर्तिते काम कीर्ति वर्तिके काम नाम कीर्तिते पाणि कामरूपिणी पाहि भक्तपोषिणी पाणि कामरूपिणी पाहि भक्तपोषिणी परशुराम शोधके नरक दैत्य वञ्चके परशुराम शोधके नरक दैत्य वञ्चके कृष्णदेव पूजिते दीप्ति विभ्राजिते कृष्णदेव पूजिते दीप्ति विभ्राजिते पाहि कामरूपिणी पाहि भक्तपोषिणी पाहि कामरूपिणी पाहि भक्तपोषिणी विश्वसिंह शिव सिंह राजयुवक सादरे विश्वसिंह शिव सिंह राजयुवक सादरे तत्रि निर्मितालये पावनोग्रमामये तत्रि निर्मितालये पावनोग्रमामये पाणि कामरूपिणी निज गृहस्थ काञ्चना दर्शिता स्वीय नृत्य वैभवे वृद्ध विप्रदर्शिता स्वीय नृत्य वैभवे पाणि कामरूपिणी पाहि भक्तपोषिणी पाणि कामरूपिणी पाहि भक्तपोषिणी सप्त मातृकान्विते पञ्च शङ्करामृते सप्त मातृकान्विते पाहि भक्तपोषिणी।